బీసీల వాటా బీసీలకే దక్కాలని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేపట్టిన బీసీల రాజకీయ చైతన్య యాత్ర కరీంనగర్ కు చేరుకుంది. సెట్టింగ్లకే టికెట్ల పేరుతో సీఎం కేసీఆర్ మళ్లీ అగ్రవర్ణాలకు పట్టం కట్టాలని చూస్తే సీనియర్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ సైతం అదే బాటలో ముందుకు సాగుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సెట్టింగ్లు సీనియర్లు గెలుపు గుర్రాల పేరుతో బీసీలకు మొండి చేయి చూపే కుట్రబుద్ధి కనిపిస్తుందని దీన్ని మానుకోవాలన్నారు. బీసీలు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయిలో ఉన్నారని, 56% ఉన్న బీసీల్లో ఓటు చైతన్యం తీసుకువచ్చిన ఇండిపెండెంట్లను బరిలోకి దించి బీసీల సత్తాను చాటుతామన్నారు. బీసీల వాటా బీసీలకే దక్కాలని తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గత ఆగస్టు నెల 7వ తేదీన పాలమూరు జిల్లా కొల్లాపూర్ నుండి ప్రారంభించిన బీసీల రాజకీయ చైతన్య బస్సు యాత్ర 30వ రోజు కరీంనగర్ జిల్లాలో ప్రవేశించింది. కరీంనగర్ కు చేరుకున్న చైతన్య యాత్రకు బీసీ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, కుల సంఘాలు గణస్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ రెవెన్యూ గార్డెన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ ప్రభుత్వం సంవత్సరానికి 5,000 కోట్లు ఖర్చు పెడతారని బీసీల వాటా బీసీలకే దక్కాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని ఊహాగానాలు వస్తున్నాయని, ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకున్నా బీసీలకు సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతోందని, మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం లభిస్తోందని, తెలంగాణ రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారని, కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు మొండి చేయి చూపారన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ఓ పార్టీ అంటే, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తారని మరో పార్టీ చెప్పి చివరకు హామీని నెరవేర్చలేని పరిస్థితి దౌపరించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 శాసనసభ స్థానాలుంటే 50% ఉన్న బీసీలకు 60 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలని, కానీ కేవలం 19 మంది మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలోనైనా తెలంగాణ ప్రాంతం నుండి 23 మంది మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల వాటా బీసీలకే దక్కాలి. ఇవాళ ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఊగానలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు పోయినా పోకపోయినా సగం వాటా బీసీలకు ఇవ్వాల్సినటువంటి సామాజిక బాధ్యత ఈ రాజకీయ పార్టీలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం దక్కుతుందని చెప్పి ఈ రాజకీయ పార్టీలే తెలంగాణ రాకముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అదేవిధంగా ఒకరు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా, ఒకరు ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా, ఒకరు ఎస్సీనో ఎస్టీనో మహిళనో ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ఎవరు కూడా ఒకరు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. బీసీలు 56% ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలను రాజకీయంగా ఓటు చైతన్యం తీసుకొస్తున్నాం, రాజకీయ ఏకీకరణ తీసుకొస్తున్నాం. వాళ్ళు కనుక 56% ఉన్నోళ్ళు 25% ఓటు బ్యాంక్ ఏర్పడితే మేము ఎవరు గెలవాలన్నా అదే పార్టీ గెలుస్తుంది, ఎవరు ఓడిపోవాలన్నా అదే పార్టీ ఓడిపోతుంది. ఇవాళ 2019లో ఈ రాజకీయాలను, ఇప్పటి నుంచి రాజకీయ పార్టీలను బీఫారాలి, మాకు టికెట్లు ఇవి, స్కాలర్షిప్లు ఇవి, ఫీజు రేయం పెట్టించని బీసీలు యాచించరు, శాసిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందుకోసమే సగం వాటా మాకు ఇవ్వాలి, సగం సీట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే బీసీ కులాలందరూ జేఏసీకి ఏర్పాటు చేసి ఇండిపెండెంట్గా అభ్యర్థులు పెట్టి బీసీల సత్తాను చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.